సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ రామ్ గారు, శ్రీనివాస్ క్లియర్ సార్? క్లియర్. అప్డేట్లో ఉన్నారా అందరు కూడా? ఏమైనా అనుకున్నారా? అప్డేట్లు ఉన్నారమ్మా? ఒకటి రెండు పాయింట్స్ ఉంది సార్, అవి కూడా అప్డేట్ అవుతాయి సార్. యా వెరీ గుడ్. అది ఎగ్జామ్ అయిపోయిందా రామ్ గారి మీది? ఇంకా అవ్వలేదు సార్. ఇంకా అవ్వలేదు సార్. ఎక్స్పైర్ అయిపోతుంది ఆ రోజు లాస్ట్. ఏ రోజు ఇచ్చింది ఆ రోజు లాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింటుంది అది. మరి ఎట్లా సార్? అది మళ్ళీ అది వాళ్ళకి పంపి పర్మిషన్ ఇవ్వాలి. అది లైఫ్ లాంగ్ ఉండేది కాదు, ఏ రోజు ఆ రోజు అయిపోవాలి. ఓకే ఓకే సార్, ఒకసారి అడగండి, ఇప్పుడు అప్పుడు రెడీ అవుతుంది సార్. అందుకే కదా నేను చెప్పింది క్లాస్లో. ఓకే డన్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం అకౌంట్స్ పేబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ డిస్కషన్ చేసాం. అండ్ తర్వాత మనకి కాన్ఫిగరేషన్ అయిన తర్వాత లైక్ పార్సల్ క్లియరింగ్ ఎలా చేయాలి, స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేయాలి, రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ ఇస్తే ఎలా, మన బిజినెస్ ఒక వెండర్స్ దగ్గర నుంచి స్టాకర్ గుడ్స్ పర్చేజ్ చేసింది, పర్చేజ్ చేసిన తర్వాత మీరు గమనించినట్లయితే లైక్ మనకు ఎన్ని డేస్ లోపల అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి, అప్పుగా పర్చేజ్ చేస్తే వాళ్ళు చెప్తారు సప్లయర్స్, సార్ మీరు అప్పుగా తీసుకున్నారు స్టాకు, ఓకే ఒక 13 డేస్ లేదా 14 డేస్ లోపల మీరు అమౌంట్ పే చేశారంటే మీకు 2% డిస్కౌంట్ ఇస్తాం, లేదంటే 3% డిస్కౌంట్ ఇస్తాం మీరు కొన్న వాల్యూ మీద అని చెప్తారు. సో 14 డేస్ కానీ 13 డేస్ కానీ ఒక 2% అనుకుంటే, ఒక 30 డేస్కి ఒక 2-3 లైక్ 14 డేస్కి అయితే 3%, 30 డేస్కి అయితే ఒక 2%, ఇంకా 45 డేస్ అంటే అసలు ఏమీ ఉండదు. మీకు ఆ సప్లయర్కి ఉన్న బాండింగ్ని బట్టి వాళ్ళు మీకు పర్సంటేజ్ అనేది క్యాష్ డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో పర్చేజ్లో మనకు డిస్కౌంట్ వస్తుందంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. పర్చేజ్లో మనకు డిస్కౌంట్ వస్తుందంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. అదే సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఈ పర్చేజ్లో ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఎలా అమౌంట్ తగ్గించి మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే డన్ గైస్. ఒక స్మాల్ మనకి డెమో చూడండి, కనబడుతుందా పీపీటి? ఓకే పీపీటి కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. యా కనబడుతుంది. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్. క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఫర్ పర్చేస్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈజ్ మేడ్ విత్ ఇన్ ఏ స్టిప్యులేటెడ్ పీరియడ్. మనము పర్టికులర్ ఐటమ్స్ని పర్చేజ్ చేసిన తర్వాత సో విత్ ఇన్ స్టిప్యులేటెడ్ పీరియడ్లో మనం పే చేయగలిగామంటే వాళ్ళు చెప్పిన డేట్ లోపల, డ్యూ డేట్ లోపల మనకు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది జరుగుతుంది వెండర్ దగ్గర నుంచి, అది మనకి ఇన్కమ్. అదే కస్టమర్కి మన బిజినెస్ ఇచ్చిందనుకోండి అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, ఎక్స్పెన్సెస్ కస్టమర్. ఓకే సో అదనమాట ఈ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXU, వెండర్ డీటెయిల్స్ కంజెస్ XK02, పేమెంట్ టర్మ్స్ 000 2, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AB60, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే AB L1N, వెండర్ పేమెంట్ F-53. దీన్ని మాన్యువల్గా చూసుకున్నట్లయితే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AB60లో రా మెటీరియల్ అకౌంట్ ఏటటు వెండర్ అకౌంట్, లేదంటే పర్చేజ్ అకౌంట్ ఏటటు వెండర్ అకౌంట్, వెండర్ పేమెంట్ వెండర్ అకౌంట్ ఏటటు వెండర్ అకౌంట్ డెబిట్ అవుతే టు బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఒకవేళ మాన్యువల్గా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినట్టయితే ఈ విధంగా మీరు చెప్పాలి క్యాష్ డిస్కౌంట్. ఓకే ఎస్కే ఎస్ఏబి ఓపెన్ చేస్తున్నాను.
ఓకే. సో ఫస్ట్ వచ్చేసి FS00కి వెళ్తున్నాం. ఓకే, FS00లో ఏం చేస్తాం ఇక్కడ? FS00లో మనకి క్యాష్ డిస్కౌంట్ జిఎల్ పొజిషన్ FS00కి వెళ్ళాను. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అనే ఒక జిఎల్ని చేసుకుంటున్నాను, డిస్కౌంట్ రిసీవ్డ్ అని. ఇక్కడ చూడండి, ఓకే, జిఎల్ అకౌంట్, కంపెనీ కోడ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అదర్ ఇన్కమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ని ఎస్ఐపిలో నేను క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ అదర్ ఇన్కమ్ కిందకి వెళ్ళండి. ఆల్రెడీ ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది జిఎల్ నేను చేసి ఉన్నాను. ఓకే, సో దీనికి కావాలంటే 2 టైమ్స్ క్లిక్ చేయండి, ఒకసారి కనబడుతుంది. ఇక్కడ అదర్ ఇన్కమ్ తీసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి, షార్ట్ టెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. కంట్రోల్ డేటాలోకి వెళ్తే అకౌంట్ కరెన్సీ ఎన్ఆర్ తీసుకోవచ్చు. కొంచెం కిందికి మీరు వచ్చారంటే లైన్ ఐటెం డిస్ప్లే, షార్ట్కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఓకే, సో ఫస్ట్ ఇలా జిఎల్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది మనకి, టీ కోడ్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXU లోకి వెళ్ళాలి. /OBXU ఎంటర్. మీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది, మీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇలా మీకు షో చేస్తుంది పోస్టింగ్కి. ఇప్పుడు మీరు డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ ఏదైతే క్రియేషన్ చేశారో ఆ జిఎల్ ఇక్కడ ఇవ్వాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ సేవ్ చేయండి. FS00లో డిస్కౌంట్ రిసీవ్ అనే జిఎల్ని క్రియేషన్ చేయాలి. అదే జిఎల్ని OBXU లో ఇక్కడికి వచ్చి మీరు పోస్టింగ్ కీలో, సో దాన్ని సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వెండర్ డీటెయిల్స్ చేంజెస్, XK02లోకి వెళ్ళాలి. XK02లోకి ఎందుకు వెళ్ళాలి, పేమెంట్ టర్మ్స్ మార్చాలి. పేమెంట్ టర్మ్స్ మార్చాలి, /XK02. ఒక వెండర్ని తీసుకుంటున్నాను, టాటా ప్రైవేట్ లిమిటెడ్. సో ఎంటర్ 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 ఇక్కడ పేమెంట్ టర్మ్స్ దీన్ని ట్రాక్ చేయండి. చూడండి, 3002 వితిన్ 14 డేస్ లోపల మీరు పే చేశారంటే 3% క్యాష్ డిస్కౌంట్, వితిన్ 30 డేస్ లోపల మీరు పే చేశారంటే 2% క్యాష్ డిస్కౌంట్, వితిన్ 45 డేస్ లోపల మీరు పే చేశారంటే ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. ఇంకా మీకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఇక్కడ డిస్కౌంట్స్ అనేది మారుతూ ఉంటాయి. ఇక్కడ డిస్కౌంట్స్ అనేది మారుతూ ఉంటాయి, చాలా ఉంటాయి. దీంట్లో మీరు ఏ ఇన్స్ట్రక్షన్ అయినా ఇవ్వచ్చు వాళ్ళకి, అది మీకు వాళ్ళకున్న ర్యాపో అండ్ కెమిస్ట్రీ అండ్ రిలేషన్షిప్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అక్కడ 3001 తీసేసి 3002 పెట్టండి, అంతే, సేవ్ చేయండి. 100 మంది వెండర్స్ ఉంటే 100 మందికి కావాలి అంటే 100% ఇక్కడికి వచ్చి మార్చుకోవాల్సిందే. ఇప్పుడు టాటా తీసుకున్నాం, నెక్స్ట్ ఏబిఎం ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ 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 సేవ్. ఇట్లా ఎంతమంది వెండర్స్ ఉన్నా అంతమందికి తీసుకోవాలి. ఇట్లా మార్చాల్సి వస్తుంది.
చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ నేను 50,000 పోస్ట్ చేస్తున్నాను, దానిలో 3% డిస్కౌంట్ ఎంత వస్తుంది ఇక్కడ, ఈక్వల్ 50,000 × 3% ఎండ్లా 1,500 క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు 50,000 ఇన్వాయిస్లో. సో ఇప్పుడు ఆ 50,000లో 1,500 వెళ్ళిపోతే మనం ఎంత పే చేయాలి వెండర్కి, 48,500 పే చేయాలి. ఓకే, ఫస్ట్ FB60కి వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం. అసన్ FB60 ఇక్కడ వెండార్ని తీసుకున్నాం, టాటా ప్రైవేట్ లిమిటెడ్ టుడే డేట్ ఇస్తున్నాను. FB40 50,000 వెండార్ ఇన్వాయిస్. ఎంటర్ ఇస్ అకౌంట్ 1,000. నెక్స్ట్ ఎంటర్ సిమ్యులేట్ 31 ఇస్ ద టాటా ప్రైవేట్ లిమిటెడ్, 40 ఇస్ ద పర్చేజ్ అకౌంట్. సేవ్ డాక్యుమెంట్ 504 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. నెక్స్ట్ దాన్ని వెళ్ళి చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, FBL1N-లోకి వెళ్ళాలి. /FBL1N ఇక్కడ వెళ్ళి వెండర్ అకౌంట్ని తీసుకోండి. ఎగ్జిక్యూట్ చూడండి. సో ఇలా రెడ్ కలర్ ఉంది కదా, ఇలా ఆల్రెడీ పైన చూడండి, ఇది ఓవర్ డ్యూ అంటే నిన్న ఎంట్రీ పాస్ చేసాం, అది ఇంకా మనం క్లియర్ చేయలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఓవర్ డ్యూ అయింది. కిందది వచ్చేసి ఈరోజుది, ఈరోజుది అంటే ఏంటి, ఇది మనకి ఈరోజు ఇలా బెల్ ఐకాన్ ఉందంటే డ్యూ అనమాట. ఓకే, రెండు కలిపితే 1,00,000. చూడండి ఇక్కడ వెండర్ నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్ నుండి 3002 వచ్చింది. ముందు మనకు నిన్నటి వరకు 3001 ఉన్నింది, ఇప్పుడు 3002. ఓకే, సో ఇది ఇలాగా పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నా. న్యూ సెషన్ తీసుకొని ఇప్పుడు అమౌంట్ క్లియర్ చేయాలి. F-53 బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి నేను, 50,000 తీసుకోవాలా, ఎంత తీసుకోవాలమ్మా, 3% అంటే 50,000కి 3% ఎంత, 1,500 అంటే 50,000లో 1,500 వెళ్తే 48,500 మనం పే చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, ఈ రెండింటిలో ఏది క్లియర్ చేయాలి, నిన్నదా ఈరోజుదా. ఓకే, ఒకవేళ నిన్నది వదిలేస్తాను, ఈరోజు క్లియర్ చేస్తాను. దీని మీద 2 times ప్రెస్ చేయండి, అది నార్మల్ బ్లాక్ కలర్లో మారిపోయింది, ఇది బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చిందా, ఇక్కడ 2 times ప్రెస్ చేయండి. ఓకే, లేదంటే -1,500 టైప్ చేయండి. చూడండి, టైప్ చేస్తానే ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 48,500,
అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 00. ఓకే, సో మనం 50,000 పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 48,500 మనం ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2005 వాజ్ పోస్టర్ ఇన్ కంపెనీ కోడ్. అవునండి, ఇప్పుడు వెళ్ళి చూడండి, FBL1N. రీఫ్రెష్ చేయండి, 1,00,000 ఉంది కదా, ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చూడండి, క్లియర్ అయిపోయింది. ఈరోజు వేసిన ఎంట్రీ క్లియర్ అయిపోయింది. ఇది నిన్న ఎంట్రీ, క్లియర్ అయిందా లేదా అని ఎలా చేస్తుంది? బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళండి. ఈరోజు డేట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చూడండి. ఇక్కడ 504 టోటల్ అమౌంట్ ఇచ్చినట్టుగా క్లియర్ షో చేస్తాం చూడండి. ఇక్కడ మనం ఇచ్చింది మాత్రం 48,500, కానీ ఇక్కడ 50,000 ఇచ్చినట్టుగా షో చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం క్యాష్ డిస్కౌంట్స్ ఏవైతే ఇచ్చి ఉంటామో, లైక్ మన బిజినెస్ ఎక్కడైతే ఏ సప్లయర్ ఏదైతే పర్చేజ్ చేసి ఉంటుందో, పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా షో చేస్తుంది. ఓకే, సో ఆ సింగిల్ ఎంట్రీ, అది కూడా ఎంట్రీ ఉంది కదా, అది కూడా క్లియర్ చేద్దాం. F-53 చూడండి, అన్ని క్లియర్ అయిపోయాయి. చూడండి, కేఆర్ కేజెడ్. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 తీసుకున్నాం, ఈసారి 1,00,000. ఇక్కడ 1,00,000 బిల్ అనుకోండి, 1,00,000లో 3% ఈక్వల్ 1,00,000 ఇంటూ 3% ఎంటర్ ఇస్తే 3,000. సో 1,00,000లో 3,000 వెళ్ళిపోతే ఎంత పే చేయాలి? 97,000 పే చేయాలి. ఓకే, FB-60కి వెళ్ళి ఒక ఎంట్రీ పాస్ చేస్తాను. చూసారా, 1,00,000 ఉంది, 1,00,000లో 3,000 మనం కట్ చేస్తాం. F-53కి వెళ్ళండి. $97,000 పే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ -3,000 ఇవ్వండి, ఎంటర్ ఎంటర్. చూసారా, అమౌంట్ ఎంటర్ 97,000, అసైన్డ్ 97,000, నాట్ అసైన్డ్ 00. సేవ్ వెళ్ళి చూడండి, లిస్ట్ రిఫ్రెష్, క్లియర్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్.
చూసారా 1 లాక్ 1 లాక్ ఇది మా క్యాష్ డిస్కౌంట్. ఓకే, సో అకౌంట్స్ పేబుల్లో మనకి థర్డ్ టాపిక్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా ఇస్తారు అనేది టుడే యొక్క క్లాస్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లైర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు విత్ ఇన్ స్టిప్యులేటెడ్ పీరియడ్ కంపెనీ వాళ్ళు పర్టికులర్గా ఒక డేట్ అనేది ఇస్తారు, ఆ డేట్ లోపల నువ్వు పే చేయగలిగితే క్యాష్ డిస్కౌంట్ అనేది మీకు రీచ్ అవుతుంది. ఆ డేట్ లోపల మీరు పే చేయలేకపోతే క్యాష్ డిస్కౌంట్ అనేది జనరేట్ అవ్వదు. అదే వాళ్ళు ఇండైరెక్ట్గా మీకు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, అది 3000, 4000, 5000 అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో దీంట్లో? సో వన్ టాపిక్ ఉంటుంది లైక్ వెండర్ డౌన్ పేమెంట్స్, అది డిస్కస్ చేసామంటే అక్కడికి అకౌంట్స్ రిసీవ్ అకౌంట్స్ పేయబుల్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. మీకు రియల్ టైంలో అన్నీ ఇవ్వకపోవచ్చు, ఓన్లీ అకౌంట్స్ పేయబులే ఇవ్వచ్చు. అంటే ఈ 4 టాపిక్స్ మీదనే మీరు పనిచేయడానికి యాక్సెస్ ఇవ్వచ్చు, అన్నిటి మీద ఇవ్వకపోవచ్చు. అది కూడా మీరు గమనించాలి. ఓకే, పెద్ద ఆర్గనైజేషన్ అయితే కనుక మీకు పర్టికులర్ టాపిక్ ఇచ్చి దాని మీదనే మీకు వర్క్ చేయమని చెప్తారు, అన్నిటి మీద వర్క్ చేయమని చెప్పరు. ఓన్లీ అకౌంట్స్ పేయబులే ఉంటుంది, లేదంటే అకౌంట్స్ రిసీవబులే ఉంటుంది, అన్నిటి మీద అయితే ఇవ్వరు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్ దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్? ఓకే, సో అది చేసేయండి. ఫ్రమ్ టుమారో వీ కెన్ డిస్కస్ అబౌట్ లైక్ వెండర్ డౌన్ పేమెంట్స్. అక్కడే రేపటితో మనకి డౌన్ పేమెంట్స్ అనే కాన్సెప్ట్ అకౌంట్స్ పేయబుల్ క్లియర్ అవుతుంది. ఓకేనా, డన్ గైస్, బై.